కేఎపాల్ అంటే ఒక కమీడియన్ పట్టుమని పదోట్లు కూడా పడని వ్యక్తి తన చేష్టలతో మాటలతో ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసే జోకర్ ముఖ్యంగా పాపులారిటీ కోసం పరితపించే వ్యక్తి ఇదేగా ఇప్పుడు ఆయన మీద మనకున్న ఒపీనియన్ కానీ కేఎపాల్ అంటే ఒకప్పుడు ప్రభంజనం ఒక ప్రకంపన ఒక ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి అవును దేశ విదేశాల్లో అధినేతలు ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు గవర్నర్లు సెనేటర్లు ముఖ్యమంత్రులు వ్యాపారవేత్తలు బిలియనీర్లు అన్నిటికన్నా ముఖ్యంగా లక్షలాది మంది ప్రజలు ఆయన్ను కలవాలని చూడాలని ఎదురు చూసేలా చేసిన వ్యక్తి క్రైస్తవ మత ప్రచారకుడిగా ప్రపంచానికి పరిచయం అయి శాంతి దూతగా పేరు సంపాదించిన వ్యక్తి కేఎపాల్ నిరుపేద కుటుంబంలో పుట్టి నియంతలకు సైతం శాంతి మంత్రం బోధించిన గణుడు తిండి లేని జీవితం నుంచి తిరగడానికి చారిటీ ప్లేట్ సంపాదించిన అసమాన్య వ్యక్తి కేఎపాల్ చారిటీలు పెట్టి లక్షల కోట్ల రూపాయల విరాళాలు సేకరించి లక్షలాది మందికి సహాయం చేసిన గొప్ప వ్యక్తి కేఎపాల్ అలా జీవితంలో ఉన్నత శిఖరాన్ని చేరుకుని కాలం కలిసిరాక ఆ శిఖరం పై నుంచి అమాంతం కిందకు పడి పేరు మర్యాద డబ్బు పోగొట్టుకుని పరిస్థితుల అడ్డం తిరిగి జైలు జీవితం గడిపిన వ్యక్తి కేఎపాల్ నాడు ప్రపంచాధినేతలు ఆయన ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తే నేడు ఆయన రాజకీయ పార్టీ పెట్టి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ నవ్వుల పాలవుతున్నాడు అలా జీవితంలో అసాధారణ విజయాన్ని సాధించి ఆఖరికి అన్నీ కోల్పోయిన కేఎపాల్ అసలు ఎవరు ఎలా ఎదిగాడు ఆయన సాధించిన విజయాలేంటి ఆయన భారతదేశానికి చేసిన సాయాలేంటి అంతటి విజయం సాధించి ఎలా పతనమయ్యాడు ఎందుకు నేడు అందరి దృష్టిలో కమీడియన్గా మిగిలాడు కేఎపాల్ని తొక్కేసింది ఎవరు ఎందుకని ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలన్నీ ఈ వీడియోలో మీకు దొరుకుతాయి సరే కామెడీ పరంగానే చూసిన ఆయన మనల్ని ఎన్నోసార్లు నవ్వించారు ఆనందపరిచారు కనుక ఈ ఒక్కసారి ఆయన గురించి కాస్త సమయాన్ని మీరు కేటాయించి తెలుసుకోండి ఆ తర్వాత మీరే నిర్ణయిస్తారు ఆయన నిజంగా కమెడియన్నా కాదా అనేది అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ను మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా ఆయన చిన్నతనం గురించి చిన్నతనంలో ఆయన అనుభవించిన పేదరికం గురించి కొన్ని విషయాలు చూద్దాం కేఎపాల్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని చిట్టివలస అనే చిన్న గ్రామంలో వెంకట్రావు సంతోషమ్మ దంపతులకు 1963 సెప్టెంబర్ 25న జన్మించాడు అంటే ప్రస్తుతం వీరి వయసు 60 సంవత్సరాలు పాల్ అసలు పేరు కిలారి ఆనంద్ వీరి తల్లిదండ్రులు మొదట్లో హిందువులుగానే ఉండేవారు పాల్ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం పాల్కి 2 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన తండ్రి అనారోగ్యంతో బాధపడేవారు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఎన్ని దేవాలయాలు తిరిగినా కూడా ఆయన ఆరోగ్యం బాగుపడలేదు దాంతో చివరకు పాల్ తండ్రి మానసిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది దాంతో పాల్ వాళ్ళ నాన్న ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపించేంత మానసిక ఇబ్బంది పడ్డారు అలా 3 ఏళ్ల పాటు అనారోగ్య సమస్యలు అనుభవించిన తర్వాత ఆ సమయంలో ఒక క్రిస్టియన్ ఫాదర్ పాల్ తల్లిదండ్రులను కలిసి ఎన్నో దేవాలయాలకు మీరు వెళ్తున్నారు ఎన్నో ఆసుపత్రులు తిరుగుతున్నారు ఒక్కసారి మీరు యేసుప్రభువును నమ్మి మనసారా ప్రార్థించి మీ సమస్యలు తీరిపోవాలని కోరుకోండి అని అడగ్గా ఆయన సలహా మేరకు గ్రామంలో ఉన్న చర్చిలో యేసుప్రభు ప్రార్థనలో పాల్గొనడం జరిగింది అలా చర్చికు వెళ్లడం మొదలుపెట్టిన పాల్ తల్లిదండ్రులకు అంతా మంచి జరిగింది మెల్లమెల్లగా పాల్ తండ్రికి అనారోగ్య సమస్యలు దూరమయ్యాయి దాంతో పాల్ కుటుంబం 1966లో పూర్తిగా క్రిస్టియన్లుగా మారారు దాంతో పాల్ తండ్రి వెంకట్రావు తన పేరును బర్ణదాస్గా మార్చుకున్నాడు తల్లిదండ్రులతో పాటు పాల్ కూడా చిన్నతనం నుంచే అంటే పాల్కి 4 సంవత్సరాల వయసు నుంచి చర్చికి వెళ్లడం మొదలుపెట్టాడు ఆ తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత అంటే పాల్కి 8 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 1971లో పాల్ కూడా బాప్తిసం తీసుకుని క్రిస్టియన్గా మారాడు అలా కిలారి ఆనంద్ క్రిస్టియన్గా మారిన తర్వాత కిలారి ఆనంద్ పాల్ అంటే కేఏ పాల్ అయ్యాడు 8 ఏళ్ల వయసులో పాల్ క్రిస్టియన్గా మారి చదువుకునే రోజుల్లోనే క్రిస్టియన్ మతంను ప్రచారం చేసే కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవాడు స్కూల్కి వెళ్లే సమయంలో కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా జూటు మిల్లులో బొగ్గులు ఎరుకుని వాటిని అమ్మి డబ్బు సంపాదించేవాడు అలా కుటుంబ పోషణలో తన వంతు సాయం చేసేవాడు పాల్ది నిరుపేద కుటుంబం అయినందువల్ల పాల్ చిన్నతనంలో చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు తోటి స్నేహితులు చదువుకుంటూ ఆడుకుంటుంటే పాల్ మాత్రం చదువుకుంటూ పనిచేసేవాడు కొన్నిసార్లు ఆకలితో కుళ్ళిపోయిన పండ్లు పాడైపోయిన ఆహారం తిన రోజులు కూడా ఉన్నాయంటూ పాల్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఒకవైపు చదువు మరోవైపు పని వీటితో పాటు క్రైస్తవ మత ప్రచారాలు వీటన్నిటి వల్ల చదువు మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాడు దాంతో పాల్ చదువు అంతంతం మాత్రంగానే సాగింది ఆయన 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యాడు 3 సార్లు పరీక్ష రాసి పాస్ అయ్యాడు ఇలా కష్టపడి ఏదోలా 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్లో జాయిన్ అయ్యాడు ఇంటర్ ఏమో నర్సీపట్నంలో చదివాడు ఇంటర్ చదివే రోజుల్లో కూడా తన ఆర్థిక అవసరాల కోసం ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు చదువుకుంటూనే కష్టపడి పనులు చేస్తూ ఇంటర్ పూర్తి చేశాడు ఇంటర్ తర్వాత అనకాపల్లి ఏఎన్ఎం కాలేజీలో డిగ్రీ చేశాడు ఏఎన్ఎం కాలేజీలో ఉన్న సమయంలో కూడా ఆర్థికంగా చాలా అవస్థలు పడ్డాడు
డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఒకానొక సమయంలో కేవలం 15 పైసలతో ఏకంగా 30 రోజులు గడిపాడు. ఆ సమయంలోనే అతడిలో చాలా మార్పు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలాగైనా బయటపడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి సంఘాలతో కలిసి పనిచేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనేక ఇతర కారణాల వల్ల తన డిగ్రీని మధ్యలోనే వదిలేశాడు. ఇక డిగ్రీ వదిలేసి ఇంటికి తిరిగి వెళ్లిన పాల్కి అవమానాలు ఎదురయ్యాయి. ఉద్యోగం లేక చదువు పూర్తి చేయకపోవడంతో పాల్ని కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా తక్కువ చేసి మాట్లాడేవారు. ఆ అవమానాలు భరించలేక పాల్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేశాడు. అలా చనిపోవాలనుకున్న సమయంలో స్థానికంగా ఉన్న ఒక జూట్ మిల్లులో చిన్న ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగంలో నెలకు 300 రూపాయల జీతం వచ్చేది. కానీ జూట్ మిల్లులో ఎక్కువ రోజులు ఉద్యోగం చేయలేకపోయాడు. కొన్నాళ్ళకి ఉద్యోగం మానేయడం జరిగింది. పాల్ ఈ రకంగా జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటే ఆయన తండ్రి మాత్రం మెల్లమెల్లగా క్రైస్తవ మత ప్రచారకుడిగా పాస్టర్గా మారాడు. దాంతో చదువులు మధ్యలోనే వదిలేయడం, ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలివేయడంతో పాల్కి కూడా తన తండ్రిలాగానే మత ప్రచారకుడిగా అంటే పాస్టర్గా మారాలనే ఆలోచన వచ్చింది. పాల్ ఆలోచనని తండ్రి కూడా చేసేదేం లేక అంగీకరించాడు. అలా అప్పటి నుంచి పాల్ పాస్టర్గా మారి తండ్రితో ఊరూరు తిరుగుతూ మత ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. పాల్ మత ప్రచారకుడిగా మారిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరే వాక్యం చెప్పడం నేర్చుకున్నాడు. పాల్ చిన్నతనం నుంచే క్రైస్తవ మత బోధనలో మత ప్రచారంలో పాల్గొంటూ ఉండటంతో చాలా తొందరగా వాక్యం చెప్పడం నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో పాల్ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడేవాడు. దాంతోపాటు చదువుకునే రోజుల్లో కాస్త ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాడు. కొంతవరకు చదువుకోవడంతో పాటు తెలుగు స్పష్టంగా మాట్లాడడం వచ్చిన పాల్ వాక్యం చెప్తుంటే జనాలు చాలా శ్రద్ధగా వినేవారు. పాల్ మరియు ఆయన తండ్రి ఫారెన్ క్రిస్టియన్ మిషనరీస్కి అనుబంధంగా ఇండియాలో క్రైస్తవ మత ప్రచారం చేసేవారు. దాంతో పాల్ తండ్రికి విదేశాల నుంచి ఆహ్వానాలు వస్తూ ఉండేవి. అలా పాల్ తండ్రి తరచుకు విదేశీ పర్యటనలు వెళ్తూ ఉండేవాడు. ఆ సమయంలో పాల్కి కూడా ఆయన తండ్రితో విదేశాల్లో పర్యటించే అవకాశం దొరికింది. అయితే చదువుకునే రోజుల్లోనే కొంత ఇంగ్లీష్ నేర్చుకున్న పాల్కి విదేశీ పర్యటనల సందర్భంగా ఇంగ్లీష్ మీద ఇంకా ఎక్కువ పట్టు వచ్చింది. అలా ఇంగ్లీష్లో పట్టు సాధించిన పాల్ తన వాక్యాన్ని ఇంగ్లీష్లో కూడా చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో ఇండియన్స్ మాత్రమే కాకుండా విదేశీయులు కూడా పాల్ ప్రసంగాలకు, బైబిల్ మీద పాల్కి ఉన్న అవగాహనకు ఆకర్షితులయ్యారు. చెప్పే ప్రతి విషయాన్ని స్పష్టంగా, అద్భుతంగా చెప్పగల భాష, ప్రతిభ, నైపుణ్యం ఆయనకొచ్చింది. ఆ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లకు కూడా ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు. అలాంటిది పాస్టర్గా మారిన కొన్ని సంవత్సరాల్లోనే ఇంగ్లీష్లో అనర్గళంగా వాక్యం చెప్పడంతో తక్కువ సమయంలోనే తండ్రిని మించిన పాస్టర్గా మత ప్రచారకుడిగా పాల్ ఎదిగాడు. దాంతో పాల్కి విదేశీ క్రిస్టియన్ మిషనరీస్లో అతి తక్కువ కాలంలోనే విపరీతమైన గుర్తింపు వచ్చింది. దానివల్ల విదేశాల్లో మత ప్రచారం చేయడానికి ఆహ్వానాలు రావడం మొదలైంది. దాంతో చాలా చిన్న వయసులోనే చాలా దేశాలు తిరిగి క్రైస్తవ మత ప్రచారకుడిగా గొప్ప పేరు సంపాదించాడు. దాంతో పాల్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. అమెరికా పాస్టర్లను మించి పాల్ మత ప్రచారం చేయడంతో పాటు ఎంతో మందికి క్రిస్టియన్ మతంపై అవగాహన కల్పించాడు. ఆ రోజుల్లో ఇండియాలో చాలా ప్రాంతాల్లో దళితుల్ని చులకనగా చూస్తూ హిందూ దేవాలయాల్లోకి అందరితో సమానంగా రానిచ్చేవారు కాదు. కాబట్టి అలాంటి దళితుల్ని క్రిస్టియన్ మతంలోకి ఆహ్వానించి అందరికీ సమానమైన స్థానం కల్పిస్తామని చెప్పి ఎంతో మందిని క్రైస్తవ మతం స్వీకరించేలా చేయడం జరిగింది. పాల్ చెప్పే వాక్యం, బైబిల్ మీద అవగాహన ప్రజలను మతం మారేలా ప్రేరేపించడం, ఇవన్నీ క్రైస్తవ మత అభివృద్ధికి బాగా ఉపయోగపడ్డాయి. దాంతో పాల్కి 35 సంవత్సరాల వయసు వచ్చేసరికి క్రిస్టియన్ మిషనరీస్లో ప్రజల్లో పాల్కి పేరు, మర్యాద, గౌరవం, గుర్తింపు బాగా వచ్చాయి. పాల్ని ఒక పూర్తి స్థాయి క్రిస్టియన్ సెయింట్గా ప్రజలు భావించడం మొదలుపెట్టారు. పాల్కి ప్రజల్లో ఉన్న గౌరవం, గుర్తింపు గమనించిన విదేశీ క్రిస్టియన్ సంస్థలు పాల్ని వెనక నుంచి ఆర్థికంగా ప్రోత్సహించడం మొదలుపెట్టాయి. విదేశీ క్రిస్టియన్ సంస్థలు ఇండియాలో సహాయ కార్యక్రమాల కోసం, క్రైస్తవ మత ప్రచారం కోసం కావలసిన కోట్ల రూపాయలని పాల్కిస్తూ లక్షల మంది హిందువులను క్రైస్తవులుగా మార్చేందుకు పాల్ను ఉపయోగించుకున్నాయి. విదేశీ క్రిస్టియన్ సంస్థల నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో పాల్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఆ సేవా కార్యక్రమాల వల్ల లక్షల మంది వెనుకబడిన బడుగు బలహీన వర్గాల ప్రజలు క్రైస్తవ మతం స్వీకరించడం జరిగింది. అప్పట్లో పాల్ సభ పెట్టి వాక్యం చెప్తే లక్షల మంది ఆ సభకొచ్చేవారు. ఇండియాలో మరే పాస్టర్ సభలు పెట్టినా అంతమంది వచ్చేవారు కాదు. ఇలా పాల్ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో విదేశీ క్రిస్టియన్ సంస్థలు పాల్తో క్రిస్టియన్ మత ప్రచార సభలు పెట్టేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసేవి. అలా విదేశీ క్రిస్టియన్ సంస్థలు ఇండియాలో క్రిస్టియన్ మతం ఎదుగుదలకు పాల్ను బాగా ఉపయోగించుకున్నాయి. అంతేకాకుండా విదేశీ క్రిస్టియన్ సంస్థలు అనుకున్నట్టే వారు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి న్యాయం జరిగినట్టుగా వారు అనుకున్న దానికంటే క్రైస్తవ మతం ఇండియాలో బాగా అభివృద్ధి చెందింది. దాంతో విదేశీ సంస్థలు చేస్తున్న ఆర్థిక సహాయం కంటే ఎక్కువ డొనేషన్లు రావడం మొదలైంది. వీటితో పాటు విదేశాల్లో కూడా సభలు పెడుతూ ప్రజల్ని ఆకట్టుకుంటూ పాల్ పాపులారిటీ విదేశాల్లో కూడా పెరిగిపోయింది. పాల్ సభలు పెట్టి వాక్యం చెప్పాలంటే నిర్వాహకులు పాల్కి డబ్బిచ్చే స్థాయికి పాల్ చేరుకున్నాడు. ఈ సభల ద్వారా వచ్చిన డబ్బును మరియు డొనేషన్ల ద్వారా వచ్చిన డబ్బుని పాల్ సొంత అవసరాలకు వాడుకునే అవకాశం ఉండేది కాదు. ఈ డబ్బు మొత్తం విదేశీ క్రిస్టియన్ మిషనరీస్కి పంపించాల్సి ఉండేది. అలా కొన్ని రోజుల్లోనే ఇండియా నుంచి విదేశాలకు డబ్బు పంపే స్థాయిలో క్రిస్టియానిటీని పాల్ అభివృద్ధి చేశాడు.
పాల్తో పాటు ఆయన అనుచరులు మరియు సోదరుడు డేవిడ్ పాల్ కూడా ఎప్పుడు వెంట ఉండి పాల్కి సంబంధించిన విషయాలను చూసుకునేవారు. అలా పాల్ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. పాల్కి ఒరిస్సాకు చెందిన మేరీ అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు. ఇక 1993లో విదేశీ పాస్టర్ల సహాయంతో గాస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ అనే ఆర్గనైజేషన్ స్థాపించి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లందరినీ సమన్వయం చేస్తూ క్రైస్తవ మతం అభివృద్ధి చెందేలా కృషి చేశాడు. తనకు క్రిస్టియన్లు దైవంగా భావించే పోప్ జాన్ పాల్ టూ వద్ద కూడా పాల్కి మంచి గుర్తింపు దక్కింది. ఆ రోజుల్లో 1999 నవంబర్లో పోప్ జాన్ పాల్ టూ ఇండియా వచ్చినప్పుడు పాల్ని పిలిపించుకుని అభినందించడం జరిగింది. అలా ఇప్పటివరకు ఇండియాలో ఏ ఒక్క పాస్టర్కి ఆ అదృష్టం అంత గౌరవం దక్కలేదు. ఆ సంఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ వర్గాల్లో పాల్ గుర్తింపుని అమాంతం పెంచేశాయి. ఒక సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పాస్టర్గా మారి లక్షల మందిని ప్రభావితం చేసి విదేశాలకి బ్యాక్ ఫండింగ్ చేసేలా ఎదిగి ఏకంగా పోప్ జాన్ పాల్ టూతో ప్రశంసలు అందుకునే స్థాయికి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లతో పాటు ప్రపంచ దేశాల అధినేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో పాల్ దేశాధినేతల దృష్టిలో కూడా ఒక గొప్ప క్రిస్టియన్ సెయింట్గా పేరు తెచ్చుకున్నాడు. పోప్ జాన్ పాల్ టూ కూడా పాల్ని విదేశాల్లో క్రైస్తవ మత ప్రచారం చేయాలని కోరడంతో ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ కంట్రీస్ అన్ని పాల్ వాక్యం కోసం సభలు ఏర్పాటు చేశాయి. ప్రపంచంలో ఎక్కువ దేశాలు, ముఖ్యంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, పాశ్చాత్య దేశాలు అనేవి క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండే దేశాలు. దాంతో ఈ దేశాల నుంచి పాల్కి ఎక్కువ మంది మద్దతుదారులు, అభిమానులు తయారయ్యారు. ఈ దేశాల అధినేతలు సైతం పాల్ కలవడానికి ఎదురు చూసేంత స్థాయికి పాల్ చేరుకున్నాడు. అలా దేశ విదేశాల్లో కేఏ పాల్ అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న క్రిస్టియన్ మత ప్రచారకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అనే సంస్థను స్థాపించి దానికి ఫౌండర్ చైర్మన్గా పాల్గొండేవాడు. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచంలో శాంతి కోసం ప్రయత్నించాడు. దేశాల మధ్య ఉన్న గొడవలు పరిష్కరించడానికి కృషి చేశాడు. పాల్ని చాలా దేశాలు దేవుని దూతగా భావించేవారు. కాబట్టి పాల్ మాటను చాలా దేశాలు పాటించేవి. ఇక 1999లో వాషింగ్టన్కి చెందిన రిపబ్లిక్ మ్యాగజైన్ పాల్ని అమెరికాలోని గొప్ప మానవ హక్కుల కార్యకర్తలైన మార్టిన్ లూథర్ కింగ్, బిల్లీ గ్రహం, జిమ్మీ కార్టర్లతో పోలుస్తూ పీస్ మేకర్ అని గొప్పగా రాయడం జరిగింది. ఇక 1999 జనవరి 1న న్యూయార్క్ టైమ్స్ పేపర్లో నెక్స్ట్ బిల్లీ గ్రహం అని పొగడం జరిగింది. శాంతి ఒప్పందాలు చేస్తుండటంతో కేఏ పాల్ని మహాత్మా గాంధీతో కూడా పోల్చడం జరిగింది. 2000 సంవత్సరంలో పాల్ హైదరాబాద్లో అవాండ్రో హోలీఫీల్డ్తో హైదరాబాద్లో ఒక సభను ఏర్పాటు చేస్తే దానికి అప్పట్లో 10 లక్షల మంది హాజరయ్యారు. 2001 జూన్లో కేఏ పాల్ స్పీచ్కి 40 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలా ఒక పాస్టర్ ఒక్కసారి వాక్యం చెప్పడానికి 40 కోట్లు తీసుకోవడం ప్రపంచంలోనే హైయెస్ట్ పెయిడ్ స్పీకర్గా కేఏ పాల్ రికార్డు సృష్టించాడు. కానీ ఈ 40 కోట్ల రూపాయల్ని అప్పటి ఇండియా ప్రధాని దేవేగౌడ్ గారికి విరాళంగా ఇచ్చేశాడు. ఈ డబ్బుతో అనాథులు, విధవరాలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఇచ్చేయడం జరిగింది. ఇక హైదరాబాద్లో 1000 ఎకరాల్లో చారిటీ పేరు మీద భూమిని కొని దానిలో ప్రపంచంలోనే అతిపెద్ద అనాథాశ్రమం, వృద్ధాశ్రమం నిర్మించాడు. అలా దాదాపు 50,000 కన్నా ఎక్కువ మంది అనాథులకు అవసరమైన చదువు, ఆహారం చారిటీకి వస్తున్న విరాళాలతో సమకూర్చాడు. వితంతువుల్ని, వృద్ధుల్ని ఆదుకున్నాడు. వారికి కావలసిన రేషన్ మరియు బట్టలు లాంటి వాటిని సమకూర్చాడు. అలా లక్షల మంది పాల్ చారిటబుల్ ట్రస్ట్ వల్ల సహాయం పొందారు. కేవలం ఇండియాలోనే కాదు, ఆఫ్రికా దేశాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చారిటీ పేరు మీద నిర్వహించాడు. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినా పాల్ యొక్క గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ సంస్థ సహాయ కార్యక్రమాలు నిర్వహించేది. క్రిస్టియన్ మత ప్రచారకుడే అయినప్పటికీ మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలని గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ మిషన్ ద్వారా నిర్వహించేవారు. ఇక 1997లో ప్రపంచ గొప్ప గొప్ప క్రిస్టియన్ ఎవెంజలిస్టులు నాయకులతో కలిసి వైట్ హౌస్ ముందు నిర్వహించిన మీటింగ్కి ఏకంగా 14 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అంటే అర్థం చేసుకోవచ్చు పాల్ ఎంత గొప్పవాడు అని. పాల్కి ఉన్న ఆదరణ, ప్రపంచ దేశాల్లో ఉన్న పరిచయాల వల్ల ఆయన దేశాలు తిరగడానికి సొంతంగా ఒక బోయింగ్ 747 చార్టర్డ్ విమానాన్ని తన పీస్ మిషన్ తరపున కొనుగోలు చేశాడు. ఇలా ఇప్పటి వరకు ఏ మత ప్రచారకుడికి సొంతంగా చార్టర్డ్ ఫ్లైట్ లేదు. పాల్ ఒక్కడే చరిత్రలో సొంతంగా చార్టర్డ్ ఫ్లైట్ కొన్న మత ప్రచారకుడు. ఈ చార్టర్డ్ ఫ్లైట్కి గ్లోబల్ పీస్ అంబాసిడర్ అనే పేరు పెట్టి ప్రపంచ దేశాల్లో తిరిగాడు. ఎన్నో దేశాల అధినేతలను కలిశాడు. శాంతి కోసం శత్రుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ఎంతగానో కృషి చేశాడు. ఇండియా, పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్, సూడాన్, సిరియా, లిబియా, లెబనాన్ లాంటి దేశాల మధ్య శాంతి చర్చలు జరిపాడు. 140 దేశాలు వ్యతిరేకించిన ఇరాక్ యుద్ధాన్ని ఆపడానికి 58 దేశాల ప్రతినిధులతో శాంతి సదస్సు నిర్వహించాడు. ప్రస్తుతం ప్రపంచం ఎంతగానో ఆసక్తిగా గమనిస్తున్న పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యకు పరిష్కారం చూపించడానికి పాలస్తీనా నాయకుడు యాసిర్ అరాఫ్తో కూడా చర్చలు జరిపాడు. ప్రపంచంలోనే నియంత్రణను చెప్పుకునే గడాఫీ, సద్దాం హుస్సేన్, హ్యూక్ చావేజ్, బసర్ అల్ అసద్ లాంటి డేంజరస్ నేతలను కలిసి శాంతి కోసం ప్రయత్నం చేశాడు. కేఏ పాల్ శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపుగా 7 సార్లు నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యాడు. అంటే అర్థం చేసుకోవచ్చు కేఏ పాల్ శాంతి కోసం ఎంతలా ప్రయత్నం చేశాడో అని.
ఒకనొక సందర్భంలో కేఏ పాల్ కోసం అమెరికన్ ప్రెసిడెంట్లు కూడా ఎన్నికల్లో ఆయన మద్దతు కోసం ఎదురు చూశారు. ఇక 1997లో బిల్ గేట్స్ ను ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టేలా చేయడంలో కూడా కేఏ పాల్ కృషి ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇలా కేఏ పాల్ మొత్తం 148 దేశాల్లో దాదాపు 310,000 మంది అనాథలకు పేద పిల్లలకు వితంతువులకు తన చారిటీ నుండి సహాయం చేశాడు. పాల్ కి కేవలం ప్రజలు దేశాధి నేతలే కాదు ప్రపంచంలో చాలా మంది బిలినేర్లతో సంబంధాలు ఉండేవి. దాంతో బిలినేర్లు కోటల్లో పాల్ కి విరాళాలు ఇచ్చేవారు. అలా 300,000 కోట్ల రూపాయలు సంపాదించి చారిటీలకు డొనేట్ చేశాడు. అంటే కేఏ పాల్ గాస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ కి ఫౌండర్ చైర్మన్ గా ఉండటం వల్ల కేఏ పాల్ కి వచ్చే ప్రతి రూపాయి ఆ చారిటీకి వెళ్తుంది. అంటే విరాళం కేఏ పాల్ ని చూసి ఇచ్చినా కూడా వచ్చిన ప్రతి రూపాయి మాత్రం చారిటీకి లెక్క చెప్పాల్సి ఉంటుంది. అలా పాల్ మొత్తం 300,000 కోట్లు సంపాదించి చారిటీకి ఇచ్చేశాడు. 2004లో కేఏ పాల్ మోస్ట్ సెర్చ్డ్ పర్సన్ ఇన్ ద ఇంటర్నెట్ గా నిలిచాడు. అంటే అర్థం చేసుకోవచ్చు కేఏ పాల్ ఎంతటి వాడు అని. ఒకానొక సమయంలో పాల్ ఇంటర్వ్యూ కోసం బీబీసీ, న్యూయార్క్ టైమ్స్, సిఎన్ఎన్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ఎదురుచూశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పాల్ ని ప్రపంచ దేశాలు 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అని కొనియాడాయి. అయితే కేఏ పాల్ కి పాపులారిటీతో పాటు తన చుట్టూ ఉండే వాళ్ళలో కేఏ పాల్ మీద ఈర్ష కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. ముఖ్యంగా గాస్పెల్ టు ది అన్రీచ్డ్ మిలియన్ సంస్థలో కేఏ పాల్ ఫౌండర్ చైర్మన్ అయినా కూడా ఆర్గనైజేషన్లోని ప్రతి నిర్ణయానికి బోర్డు సభ్యుల అంగీకారం ఖచ్చితంగా ఉండాలి. ఆఖరికి పాల్కి కూడా పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా బోర్డు అంగీకారం ఉండాల్సిందే. అయితే మొదట్లో అంతా బాగానే నడిచినా పాల్కి వచ్చిన గుర్తింపు గౌరవాన్ని బోర్డు సభ్యులు తట్టుకోలేకపోయారు. పాల్ ఎక్కడ దొరుకుతాడని చూస్తున్న బోర్డు సభ్యులకు 1999లో ఒక కారణం దొరికింది. 1999లో పాల్ శాంతిదూతగా నాటో దేశాలకు యుగోస్లావియాకి మధ్య జరుగుతున్న ఘర్షణ ఆపే ప్రయత్నం చేశాడు. అయితే నాటోలో అమెరికా, యూకే, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, స్పెయిన్, నెదర్లాండ్, ఇటలీ, గ్రీస్ లాంటి ముఖ్యమైన దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలు క్రిస్టియన్ దేశాలు కావడం, ఈ దేశాల నుంచి ఆర్గనైజేషన్కి ఫండింగ్ ఎక్కువగా వస్తుండటంతో నాటో యుగోస్లావియా గొడవలో తలదూర్చితే నాటో దేశాల్లో కార్యకలాపాలు సాగించడం కష్టమని బోర్డు భావించింది. దాంతో పాల్ చేసిన శాంతి ప్రయత్నం బోర్డు సభ్యులకు నచ్చలేదు. దాంతో అదే అదునుగా భావించి పాల్ని ఇండియా పంపించి ఆయన్ని పూర్తిగా ఇండియాలో కార్యకలాపాలకే పరిమితం చేశారు. దాంతో పాల్ ఇండియా వచ్చాక ఇండియాలో జియోఎం అనగా గాస్పెల్ టు ది అన్రీచ్డ్ మిలియన్స్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అప్పట్లో జియోఎం బోర్డు మెంబర్లు కూడా ఉద్యోగుల మాదిరిగానే కొంత మొత్తంలో జీతం వచ్చేది. అలా పాల్కి $2,000 జీతం జియోఎం ఆర్గనైజ్డ్ నుంచి వచ్చేది. అప్పట్లో డాలర్ విలువ చాలా తక్కువ ఉండటంతో ఇండియన్ కరెన్సీలో దాదాపు 100,000 రూపాయల జీతం మాత్రం వచ్చేది. అయితే పాల్ శాంతిదూతగా ప్రపంచం మొత్తం ఫేమస్ అయితే ఆయన తమ్ముడు డేవిడ్ రాజ్ మాత్రం జియోఎం సంస్థకు ఇండియాలో నేషనల్ డైరెక్టర్గా ఉండేవాడు. పాల్ ఇండియాలో లేనప్పుడు అంతా పాల్ తమ్ముడు డేవిడ్ రాజు చూసుకునేవాడు. ఎంతలా అంటే హైదరాబాద్ దగ్గరలో మెదక్ జిల్లా సదాశివపేటలో ఉన్న 1000 ఎకరాల జియోఎం ఛారిటీ సిటీ మొత్తం డేవిడ్ రాజు పర్యవేక్షణలో నడిచేది. అలా డేవిడ్ రాజ్ పాల్ ప్రతినిధిగా ఇండియాలో చలమని అయ్యేవాడు. కానీ పాల్ ఇండియా రావడంతో డేవిడ్ రాజ్ ఆధిపత్యం కాస్త తగ్గింది. దాంతో డేవిడ్ రాజ్కి పాల్కి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. పాల్ ప్రపంచ ఖ్యాతి పొందిన వ్యక్తి కావడంతో ఇండియాకు వచ్చిన తర్వాత ఆయనకు అప్పట్లో మన దేశ రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా గౌరవం ఇచ్చేవారు. ఈ పరిచయాలను ఉపయోగించుకుని పెద్ద పెద్ద వ్యాపారవేత్తల నుంచి డొనేషన్లు వసూలు చేసి జియోఎం సంస్థకు పంపించేవారు. అలా మళ్ళీ జియోఎం సంస్థ నుంచి తిరిగి ఆ డబ్బును ఇండియాలో ఛారిటీ కార్యక్రమాల కోసం ఉపయోగించేవారు. అలా ఇండియాలో జియోఎం సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశాడు. కానీ 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండేది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాయకత్వం వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో పాల్ ని కలిసి 5 మిలియన్లు అంటే 20 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ అడగడం జరిగింది. ఆ రోజుల్లో పాల్కి ఉన్న పాపులారిటీకి 20 కోట్లు పెద్ద లెక్క కాదని రాజశేఖర రెడ్డి గారు భావించారు. కానీ జియోఎం సంస్థ నుండి డబ్బులు ఇవ్వాలంటే బోర్డు సభ్యుల అనుమతి కావాలని రాజశేఖర రెడ్డికి పాల్ చెప్పలేక రాజశేఖర రెడ్డి గారి ప్రతిపాదన తిరస్కరించడం జరిగింది. కానీ అమెరికాలో ఉండే ప్రముఖుల్ని పరిచయం చేస్తానని, వారి నుంచి ఫండ్స్ తెచ్చుకోమని సలహా ఇవ్వగా రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఈ సంఘటనతో పాల్ రాజశేఖర రెడ్డికి శత్రువుగా మారాడు. అయితే పాల్ అదృష్టం బాగోక 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో 2004 వరకు ప్రభుత్వం నుంచి పాల్కి పూర్తి సహకారం లభించేది. కానీ 2004 తర్వాత పాల్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం తగ్గిపోతూ వచ్చింది. ఇక మరోవైపు పాల్ చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు, ముఖ్యంగా 1991 నుంచి 1999 వరకు కేంద్ర ప్రభుత్వంలో కూడా మంచి పలుకుబడి ఉండేది. ప్రధానమంత్రుల్ని డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడేంత గట్టి పలుకుబడి పాల్కి ఉండేది. ఈ కాలంలో ఎక్కువగా జనతాదళ, భారతీయ జనతా పార్టీలే కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. పాల్కి ఎక్కువగా మాజీ ప్రధాని దేవగౌడ్ గారితో మంచి సంబంధాలు ఉండేవి. కానీ పాల్కి కాంగ్రెస్ పార్టీతో అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉండేది కాదు.
2004లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలా 2004లో కేంద్రంలో రాష్ట్రంలో రెండిట్లో పాల్కి అనుకూలించిన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ పాల్ వీటిని అంతగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. ఇక 2004 నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అప్పటికే ప్రెసిడెంట్గా ఉన్న జార్జ్ బుష్కి వ్యతిరేకంగా పాల్ ప్రచారం చేశాడు. జార్జ్ బుష్ 2001లో అమెరికా ప్రెసిడెంట్ అయ్యి 2004లో రెండోసారి పోటీలో ఉన్నాడు. బుష్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలని పాల్ వ్యతిరేకించాడు. ముఖ్యంగా బుష్ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నాడని గట్టిగా ఆరోపించాడు. దాంతో 2004 ఎన్నికల్లో బుష్కి వ్యతిరేకంగా అల్ ఖైదా విన్నింగ్ అమెరికా లూజింగ్ అనే బుక్ రాసి విడుదల చేశాడు. అలా అంత గట్టిగా అప్పటి ప్రెసిడెంట్ జార్జ్ బుష్ని పాల్ వ్యతిరేకించాడు. కానీ పాల్కి మళ్ళీ ఎదురుదెబ్బ తగిలింది. 2004 ఎన్నికల్లో జార్జ్ బుష్ గెలిచి అమెరికాకు రెండోసారి అధ్యక్షుడయ్యాడు. అలా అమెరికాలో కూడా పాల్కి వ్యతిరేక ప్రభుత్వమే వచ్చింది. జార్జ్ బుష్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన కొన్ని రోజుల్లోనే అంటే 2005లో అమెరికాకు చెందిన విమానాలకు సంబంధించిన లైసెన్సులు ఇచ్చే ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ గ్యాస్పల్ టు ద అన్రీచ్డ్ మిలియన్ సంస్థకు చెందిన గ్లోబల్ పీస్ అంబాసిడర్ విమానం మెయింటెనెన్స్ సరిగ్గా లేదనే కారణంతో ఆ విమానానికి ఉన్న పర్మిషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే 2005లో ఎవెంజలికల్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అనే క్రిస్టియన్ విరాళాలు సంబంధించిన వ్యవహారాలు చూసుకునే సంస్థ జియోఎంలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని ఆర్గనైజేషన్ మెంబర్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవి పూర్తిగా పాల్ జార్జ్ బుష్కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు అమెరికా ప్రభుత్వం చేసిన పనులే అని పాల్కు కూడా అర్థమైంది. దాంతో పాల్కి అమెరికా ప్రభుత్వానికి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. జార్జ్ బుష్ని పాల్ శత్రుగా చూడటం మొదలుపెట్టాడు. ఇక 2005లో పాల్ మాజీ ప్రధాని దేవగౌడ గారితో కలిసి విదేశాల్లో శాంతి సమావేశాలు పెట్టాలి అనుకున్నాడు. కానీ అప్పటి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి నట్వర్ సింగ్ ఒప్పుకోలేదు. అంతేకాకుండా దేవగౌడ గారిని పాల్తో సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పడం జరిగింది. దాంతో పాల్ అనుకున్న శాంతి సమావేశాలు ఆగిపోయాయి. 2007 మేలో హైదరాబాద్ ఛారిటీ సిటీలో గాంధీ మార్టిన్ కింగ్ పాల్ సెంటర్ని ప్రారంభించాలి అనుకున్నాడు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రితో సహా వెనిజులా ప్రెసిడెంట్ హ్యూగో చావెజ్ని కూడా ఆహ్వానించాడు. అయితే వెనిజులా మరియు అమెరికా దేశాలు ఒకదానికొకటి బద్ధ శత్రువులు కాబట్టి పాల్ జార్జ్ బుష్ మీద ఉన్న కోపంతో ఆయన శత్రువైన హ్యూగో చావెజ్ని ఆహ్వానించడం జరిగింది. అయితే వెనిజులా ప్రెసిడెంట్ ఇండియాకి వస్తే అమెరికాతో సంబంధాలు దెబ్బతింటాయని కేంద్ర ప్రభుత్వం భావించింది. దాంతో అప్పటి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ కార్యక్రమం నిర్వహించొద్దని చెప్పడం జరిగింది. దాంతో పాల్ అనుకున్నది జరగలేదు. అయితే ఆఖరి నిమిషంలో వెనిజులా ప్రెసిడెంట్ హ్యూగో చావెజ్కి ఆహ్వానం పంపిన తర్వాత ప్రోగ్రాం క్యాన్సిల్ అవడంతో పాల్ పరువు పోయినట్లయింది. ఇండియన్ గవర్నమెంట్ ఇంతటితో ఆగకుండా గ్లోబల్ పీస్ మిషన్ పేరుతో ఇలా పాల్ ఎవరిని పడితే వారిని ఇండియాకు పిలిస్తే దేశ విదేశీ వ్యవహారాలు దెబ్బతింటాయని ఇండియాలో గ్లోబల్ పీస్ మిషన్ బ్యాన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ పాల్ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA ప్రకారం పాల్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి ఉన్న డబ్బు వాడుకోకుండా కొత్తగా విదేశాల నుంచి డబ్బులు రాకుండా కట్టడి చేసింది. ఈ వ్యవహారాలు పాల్కి ప్రభుత్వానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మధ్య గొడవకు దారితీశాయి. పాల్ గ్లోబల్ పీస్ మిషన్కి ప్రభుత్వం సహకరించట్లేదని పాల్ 2007 జూన్ 9న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద బహిరంగంగా ఆరోపణలు చేయడం జరిగింది. గతంలో 2004 ఎన్నికలప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 5 మిలియన్లు అడిగితే ఇవ్వలేదని, ఛారిటీ డబ్బు ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదని, కేవలం అనాథాలనే వితంతువులకు పేదపిల్లలకు మాత్రం ఉపయోగించామని చెప్పినందుకు ఈ రకంగా నా మీద ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుందని చెప్పాడు. దాంతో ప్రభుత్వం మీద విమర్శలు మొదలయ్యాయి. ఈ ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే అంటే జూన్ 10న ప్రభుత్వం జియోఎం ఛారిటీ సిటీ అసెండ్ ల్యాండ్లో కట్టారని, మొత్తం 1000 ఎకరాల భూమిలో 669 ఎకరాల భూమి మాత్రమే సరైందని, మిగతా 331 ఎకరాల భూమి అసెండ్ ల్యాండ్ అనే ఆరోపణలు చేసి ఛారిటీ సిటీ మీద ప్రభుత్వం కేసు పెట్టడం జరిగింది. దాంతో పాల్కి ప్రభుత్వానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వీటన్నిటి వల్ల పాల్కి జియోఎం ఆర్గనైజేషన్లో కూడా వ్యతిరేకత మొదలైంది. పాల్ చేసిన పనుల వల్ల, పాల్ వ్యవహరించిన తీరు వల్ల అమెరికన్ గవర్నమెంట్ మరియు ఇండియన్ గవర్నమెంట్ రెండు ఆర్గనైజేషన్కి సంబంధించిన లైసెన్సులు రద్దు చేశాయని, ఆర్గనైజేషన్ మీద కేసు పెట్టారని, అన్నిటికీ పాలే కారణమని పాల్ని జియోఎం ఆర్గనైజేషన్ నుంచి పక్కన పెట్టడం జరిగింది. దాంతో జియోఎం నేషనల్ డైరెక్టర్గా ఉన్న పాల్ తమ్ముడు డేవిడ్ రాజుని జియోఎం చైర్మన్ని చేయడం జరిగింది. అంటే పాల్ పదవిని ఆయన తమ్ముడు డేవిడ్ రాజుకి ఇవ్వడం జరిగింది. అలా పాల్ మళ్ళీ ఒక సాధారణ జీవితానికి వచ్చాడు. ఇక పాల్ పదవి పోయిన తర్వాత చాలా రోజులు ఆలోచించి రాజకీయాల వల్లే తనకి పరిస్థితి వచ్చిందని, రాజకీయ పార్టీలను రాజకీయ పార్టీతో ఎదుర్కోవాలని 2008లో ప్రజాశాంతి పార్టీ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలని వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పాల్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశాడు. 2009 ఎన్నికల్లో హెలికాప్టర్ గుర్తు మీద పోటీ చేస్తే
ఆ పార్టీకి రాష్ట్ర మొత్తంలో కేవలం 4397 ఓట్లు మాత్రం వచ్చాయి. ఆ ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలవడం, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. అయితే 2009 ఎన్నికల్లో గెలిచిన కొన్ని నెలల్లోనే 2009 సెప్టెంబర్ 2న పాల్ శత్రుగా భావించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత 2010 జనవరి 31న అర్ధరాత్రి పాల్ తమ్ముడు డేవిడ్ రాజు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లి గ్రామంలో అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయి ఉండటంతో అంత యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ డేవిడ్ రాజు కుటుంబ సభ్యులు ఆయన చావు మీద అనుమానం వ్యక్తం చేయడంతో మర్డర్ కేసు నమోదైంది. ఈ హత్య జరిగిన తర్వాత అందరూ కేఏ పాలే ఈ హత్య చేయించాడని భావించారు. దాంతో పాల్ 2 సంవత్సరాల పాటు అజ్ఞాతంలోకి వెళ్లాడు. కానీ హత్య జరిగిన 2 సంవత్సరాల తర్వాత అంటే 2012 మే 12న పాల్ని ఒంగోలులో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో పాల్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే పాల్ని అరెస్ట్ చేస్తున్న సమయంలో అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు 1,00,000 రూపాయల లంచం ఇస్తానని చెప్పినట్టు పోలీసులు పాల్ మీద ఆరోపణలు కూడా చేశారు. కానీ 2015లో డేవిడ్ రాజ్ హత్యలో పాల్ హస్తం ఉన్నట్టు ఏ ఆధారాలు దొరకలేదని పోలీసులు కోర్టుకు లేఖ ఇవ్వడంతో పాల్ మీద హత్య కేసును కొట్టేయడం జరిగింది. అయితే ప్రజాశాంతి పార్టీ 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోలిన పేర్లతో అభ్యర్థులను ఎన్నికల్లో పెట్టి తెలుగుదేశం పార్టీకి సహాయం చేసే ప్రయత్నం చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2019 నుంచి ఎన్నికలు జరిగిన ప్రతిసారి హడావిడి చేస్తూ మీడియాలో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా కేఏపాల్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఆయన స్థాయికి తగ్గట్టుగా హుందాగా ప్రవర్తించకపోవడం, హుందాగా మాట్లాడకపోవడం అనేవి కేఏపాల్ని ప్రజల్లో చులకన చేసింది. కేఏపాల్ సందర్భానికి తగినట్టుగా కాకుండా తన గొప్పతనాన్ని ఎక్కడ పడితే అక్కడ చెప్తుండడం, ఉదాహరణకి 100,00,000 కోట్లు 150 దేశాల ప్రెసిడెంట్లు 50,00,000 మంది ప్రజలను చెప్తూ ఆయన పరువు ఆయనే తీసుకున్నట్టయింది. పాల్ నిజంగానే 100,00,000 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించి పేదలకు అనాథలకు సాయం చేశాడు. ఇది నిజమే. అలాగే ప్రపంచంలో అగ్రరాజ్యాల అధినేతలు పాల్ని కలవాలని ఎదురు చూశారు. ప్రపంచ కుబేరులు ఆయన ఆశీర్వాదం కోసం ఆయన కలిసేవారు. స్వయంగా చార్టర్డ్ ఫ్లైట్లు తిరిగిన చరిత్ర ఉంది. కానీ ఇదంతా 20 నుంచి 25 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర. అంటే ఎవరైతే పాల్ని చూసి ఇప్పుడు నవ్వుతున్నారో వారందరి చిన్నతనంలో ఇవన్నీ జరిగాయి. కాబట్టి పాల్ గురించి, ఆయన విజయాల గురించి ప్రస్తుత యువతకు అంతగా తెలియవు. పాల్ సాధించిన విజయాలు, చేసిన సేవా కార్యక్రమాలు, తిరిగిన దేశాలు, సేకరించిన డబ్బు, అనుభవించిన జీవితం, ఇవన్నీ ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎవరు చూసుండ్రు. వీటికి తోడు మీడియా కూడా పాల్ని చులకన చూపిస్తూ ప్రజల్లో ఇంకా పలసన చేసింది. నిజానికి పాల్ పరువు పోవడంలో పాల్ పాత్ర కూడా ఉంది. పాల్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఒక గొప్ప వ్యక్తిలాగా హుందాగా ప్రవర్తించకపోవడం పాల్ చేసే పొరపాటే. నిజానికి కేఏపాల్ అంత గొప్ప విజయాలు సాధించి ప్రపంచ స్థాయి నేతలతో పరిచయంలో ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే పదవి అనేది చాలా చిన్న విషయం. అంటే ఒక ఎమ్మెల్యే అయ్యే ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. 100,00,000 కోట్ల డబ్బు, 1,000 ఎకరాల భూములు ఇన్ని సంపాదించినా అన్ని చారిటీలకే చెందేలా చేశాడు. కానీ సొంతంగా ఆస్తులు డబ్బు లేకుండా మిగిలిపోయాడు. అదే ఆయన సేకరించిన విరాళాల్లో 1% డబ్బు ఉన్నా దాదాపు 3,000 కోట్లకు సమానం. ఈ రోజుల్లో డబ్బు అనేది రాజకీయాలను శాసిస్తుంది. కాబట్టి పాల్కి నిజంగా రాజకీయ పదవులు కావాలి అనుకుంటే రాజ్యసభ ఎంపీలంటే పెద్ద పెద్ద పదవులు ఆ డబ్బు తాయనికి దక్కేవే. కానీ పాల్ ఆఖరికి ఎన్నికల్లో నామినేషన్ వేయడం కూడా సరిగ్గా తెలియని వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో అనామకుల చేతిలో చెంపదెబ్బలు తినే స్థాయికి పడిపోయారు. పాల్ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నిరుపేద కుటుంబం, తిండికి లేని పరిస్థితులు, మధ్యలో వదిలేసిన చదువు, వచ్చిన చిన్న ఉద్యోగం కూడా ఎక్కువ రోజులు చేయలేని నిస్సహాయత, ఇంత దారుణమైన పరిస్థితులు ఎవరికైనా ఎదురైతే జీవితం మీద ఆసక్తి పోతుంది. కానీ అంతటి దారుణమైన పరిస్థితులను ఎదురించి ఎదిగిన చరిత్ర పాల్ది. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించి ఒక్కసారిగా అన్ని కళ్ళ ముందే కూలిపోతున్న తట్టుకొని నిలబడ్డ చరిత్ర పాల్ది. పాల్ జీవితంలో మైలురాళ్లను దాటాడు, జైలు గోడలు చూశాడు, రాజభోగాలు అనుభవించాడు, ఆఖరికి రోడ్డున పడ్డాడు, ప్రపంచానికే శాంతి బోధ చేశాడు, ప్రస్తుతం ఒక అనామకుడిగా మిగిలాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కేఏపాల్ పెరిగి ఒరిగిన మనిషి. కాబట్టి కేఏపాల్ని చూసి నవ్వే ముందు పాల్ గురించి తెలుసుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి. కేఏపాల్ పెరుగుదల ఏ స్థాయిలో జరిగిందో పతనం కూడా అదే స్థాయిలో జరిగింది. కాబట్టి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. సుఖాలు మాత్రమే కాదు కష్టాలు కూడా ఉంటాయి అనే జీవిత సత్యం పాల్ జీవితం నుంచి నేర్చుకోవాలి. చిన్న చిన్న కష్టాలకే కుంగిపోయే మనకు పాల్ జీవితం ఒక రకంగా ఆదర్శం. సో కేఏపాల్ ఈజ్ నాట్ ఏ జోకర్, హీఈస్ ఏ ట్రూ లెజెండ్. ప్రస్తుతం ఆయన పరిస్థితి వేరుగా ఉండొచ్చు, కానీ ఒకప్పటి ఆయన జీవితం, హోదా, గుర్తింపు, గౌరవం, ప్రజాదరణ ఇవన్నీ కూడా ఒక దేశ ప్రధానికి సైతం దక్కనివి. కానీ వాటన్నిటిని కాలం మింగివేసింది. అయినా కూడా అన్ని కోల్పోయినా కూడా కల్మషం స్వార్థం లేని మనిషిగా ఇంకా ఏదో చేయాలి ప్రజలకు అని తాతలాడుతున్నాడు. కానీ ఆ మహానుభావుడికి తెలియదు నేటి కొందరు రాజకీయ నాయకులు గొర్రెతోలు కప్పుకున్న నక్కలు అని. వారిలాగా నటిస్తేనే అధికార పీఠం మీద ఎక్కువ కూర్చోగలమని. సో ఇది ఫ్రెండ్స్. అండ్ మీ అందరికి ఒక ప్రశ్న, కేఏపాల్ గారిపై మీ అభిప్రాయం ఏమిటి?
తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గుడ్ డే.